యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు తన అతడు తనకు ప్రత్యక్షమైన యుహోవాకు ఒక బలిపీఠము కట్టెను ఎప్పుడైతే తాను అక్కడి నుంచి బయలుదేరి రావటం మొదలుపెట్టాడో దేవుడు ఇంకొకసారి ధృవీకరించాడు నేను ఈ దేశాన్ని నీకిస్తాను నీ సంతానానికి ఇస్తాను అని పదమూడా అధ్యాయం పదిహేను వచ్చిన ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదన్ సో దేవుడు అబ్రహాముతో నీకిస్తాను నీ సంతానానికి ఇస్తాను నీ సంతానానికి ఇస్తానని పదే పదే చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే దీని గురించి అపోస్తరుడైనటువంటి పౌలు గలత్ రాసిన పత్రిక మూడు అధ్యాయం పదహారు వచనంలో ఏమంటాడో చూద్దాను అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులు గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టే నీ సంతానమునకు అనెను ఆ సంతానము క్రీస్తే ఇప్పుడు మీకు ఒక్కసారిగా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా జంప్ అయిపోయారో చూడండి అబ్రహాము దగ్గర నుంచి ఆ అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎప్పుడు నెరవేరుతదంటే యసుక్రీస్తు ప్రభారి ఈ లోకంలోకి వచ్చినప్పుడు నెరవేరుతుంది ఏసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు అది నెరవేర్తుంది అనమాట అది అది పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ బట్టి చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట ఇందాక గలతీ నాలుగు నాలుగులో కుమారుని పంపిస్తానన్నాడు సంతానాన్ని అన్నాడు కదా అది ఇక్కడ నెరవేర్తుంది అన్నమాట కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పాడో దాని యొక్క నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం సరే ఇది రెండు వేల సంవత్సరాలు ఎందుకంటే అబ్రహాముకి ప్రభుకి రెండు వేల సంవత్సరాల కాలం ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం